వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి అంశంలో నూతనంగా మీటర్లు బిగించేటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, రైతులకి ఎంత మేలు జరుగుతుంది, రైతులకి లాభమా నష్టమా, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. తులసిరెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రైతులకు సబ్ మీటర్లు బిగించే విషయంలో మీరేం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరిత్రాలు బిగించడమే. ఓకే, ఇంకంతకంటే మంచి పదం దొరకడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. ఓకే, వ్యవసాయ దండుగ కారాదు పండుగ చేయాలనే ఉద్దేశంతో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎగతాళి చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తే కరెంటు తీగల్లో కరెంటు ప్రవహించదు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని ఎగతాళి చేశారు. అయినప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2004 మే 14 తారీఖున ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీద చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నిరంతరాయంగా 16 సంవత్సరాలుగా ఈ పథకం కొనసాగుతా ఉంది. దీనివల్ల రైతులు సంతోషంగా ఉన్నారు, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. వాళ్ళు బాగుండడమే కాకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి తోలికంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచి జిఎస్టిపి పెరుగుదలకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న 1వ తారీఖున GO 22 జారీ చేయడం జరిగింది. ఏమని, రాష్ట్రంలో 18,24,000 అధికార కనెక్షన్స్, వ్యవసాయ కనెక్షన్స్ ఉన్నాయి. వీటికి 1వ తారీఖు నుండి శ్రీకాకుళం జిల్లాలో, 1 నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటికి మీటర్లు బిగించడం జరుగుతుంది అనేది ఆ జీవో సారాంశం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 15 నెలల్లో రైతులకు అనేక విధాలుగా అన్యాయం చేసింది. నంబర్ 1, రైతు రుణమాఫీ పథకం కింద 8,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టి. 2వది, రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఒక్కొక్క రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒకేసారి 5,000 రూపాయలు కోతగోసి రైతులను నమ్మించి మోసగించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3వది, ధరల స్థిరీకరణ నిధిని పేరు చెప్పారు కానీ ఎక్కడ ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించింది లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందల్లోనే చీనీ తోటల్లో, అరటి తోటల్లో కొనేవాడు లేక ఆ పండ్లు మాగి 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 కింద పడిపోతున్నాయి. ఆర్థిక మంత్రి నియోజకవర్గం డ్రోన్ నియోజకవర్గంలోనే అక్కడ ఉల్లిగడ్డలు కొనే రైతు నాదు లేక అక్కడ మేకలకు గొర్రెలకు వదిలిపెట్టేశారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం ఆ చుట్టుపక్కల టమోటా కొనేవాడు లేక రోడ్ల మీద పారేశారు, పశువులకు మేతగా వేశారు. అంటే ధరల స్థిరీకరణ ఇది ఎక్కడా పనిచేయలేదు. తర్వాత మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో నిధులు కేటాయింపే తక్కువగా ఉంటే ఆ కేటాయించిన నిధులు కూడా పూర్తి చేయలేదు. గత సంవత్సరం కేటాయించిన నిధుల్లో వ్యవసాయ రంగానికి 36%, సాగునీటి రంగానికి 30% ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటికే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో. మరి ఈ పరిస్థితుల్లో ఇవి చాలక ఇప్పుడు మళ్ళీ ఈ GO 22 జారీ చేసి తద్వారా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే ఈ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేయడమే. కాబట్టి రాబో రోజుల్లో ఇది అమలవుతే రైతుల ఆత్మహత్యల్లో ఇప్పుడు 3వ స్థానంలో ఉంది, రేపు నంబర్ 1 స్థానానికి పోతుంది. ఇది తప్పక జరుగుతుంది. అయితే మీటర్లు పెట్టేంత మాత్రాన రైతులకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు కదా, దానికి ఎంతైతే మీటర్ కావాల్తుందో అది మేము మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి ప్రభుత్వం భరోసా కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 15 నెలల్లో ఎన్నిసార్లు మాట తప్పింది, ఎన్నిసార్లు మడమ తిప్పింది మనం చూస్తాం. రాజధాని విషయంలో 2014 సెప్టెంబర్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మన కోరకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి ఈరోజు మాట మార్చడం జరిగింది. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎన్నికల సందర్భంగా మాకు 20 పైచిలకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఇప్పుడు మేమేం చేయలేం,
బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది, కాకపోతే మేము అడుగుతూనే ఉంటాం అని మాట మార్చడం జరిగింది, మడమ చెప్పడం జరిగింది. అగ్రిగోల్డ్ విషయంలో మాట తప్పడం జరిగింది. అవ్వాతాతలకు పింఛన్ పెంచే విషయంలో మాట తప్పడం జరిగింది. చెల్లెమ్మలకు పెళ్లి కానుక ఇచ్చే విషయంలో మాట తప్పడం జరిగింది. ఇక ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మార్చి ఏప్రిల్ జీతాలు ఇంకా 50% పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సీ అమలు చేయలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, ఇంకా 3 డిఏ బకాయిలు ఇంకా ఇవ్వలేదు. బట్ ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఉచిత విద్య సరఫరాలో కూడా ఖచ్చితంగా మాట తప్పుతుంది, మడమ తిప్పుతుంది అనేది రైతులు అనుకుంటున్నారు. దీంట్లో ఏదో రాజకీయ పార్టీగా మేము చెప్పడం కాదు, రైతులు అనుకుంటున్నారు. ఆఖరికి వివేకానంద రెడ్డి గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చిన్నాన్న హత్య విషయంలోనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో శకారం లేకొచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పినటువంటి మనిషి ఇంకా ఇప్పుడు ఎందుకు మాట తప్పడు, ఖచ్చితంగా మాట తప్పుతాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదానికి రిలయన్స్ అధినేత వాళ్ళు కారణం అని చెప్పేసి ఆ రోజు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేసి, అదే రిలయన్స్ అనేది ముఖేష్ అంబానీ ఆయన రికమెండ్ చేసినటువంటి పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. కాబట్టి మాట తప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి, వైకాపా ప్రభుత్వానికి ఇది ఒక దినచర్య. కాబట్టి 100% ఈ యొక్క ఉచిత విద్య సరఫరాలో కూడా ఖచ్చితంగా మాట తప్పుతుంది, మడమ తిప్పుతుంది. వీళ్ళు అమౌంట్ కట్టేది లేదు రైతుల అకౌంట్ లో, రైతుల అకౌంట్ నుండి డిస్కంలకు పోయేది లేదు. తప్పకుండా డిస్కంలు వచ్చేసి కరెంట్ కట్ చేయడం జరుగుతుంది, రైతులు నాశనం కావడం జరుగుతుంది. కాబట్టి రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చని సేద్యం బాగుపడదు అని చెప్పేసి పెద్దలు చెప్తారు. కాబట్టి రైతుని ఏడిపించే నిర్ణయం ఇది, ఈ జీవో. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ ఉపసంహరించుకోకుండా పోతే రైతుల క్రోధాగ్నిలో వైకాపా ప్రభుత్వం మాడి మసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన మరుక్షణమే ఈ జీవో 22ను రద్దు చేస్తాం, మీటర్లు బిగించే కార్యక్రమానికి స్వస్తి పలుకుతాం, ఉచిత విద్య సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పేసి రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భరోసా ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.